जीवो नंबर 3 9వ షెడ్యూల్లో చేర్చాలని గిరిజన ఉద్యోగుల సాధనా కమిటీ జీవో నంబర్ 3 సాధనా కమిటీ సంయుక్తంగా కేంద్ర ప్రభుత్వమును కోరారు. విశాఖలోని డాబా గార్డెన్స్ విజయఫ్రెస్ క్లబ్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జీవో నంబర్ 3 సాధనా కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు తౌడన్న మాట్లాడుతూ ఈ నెల 29న ఆంధ్ర తెలంగాణ మన్యం బంద్ జయప్రదం చేయాలని గిరిజన సంఘాలకు ఆదివాసీలు పిలుపునిచ్చారు. షెడ్యూల్ ఏరియాలో స్థానిక ఆదివాసీలకు 100% రిజర్వేషన్ కు చట్టబద్ధత కోసం రాజ్యాంగ సవరణ చేస్తూ 9వ షెడ్యూల్లో చేరుస్తూ కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం గిరిజన స్పెషల్ డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరారు. నాన్ షెడ్యూల్ గిరిజన గ్రామాలను షెడ్యూల్లో చేర్చాలని కోరారు. వాళ్ళకి ఈ జీవో నెంబర్ 3 అనేది ఏజెన్సీ ప్రాంతంలో 100కి 100% ఉద్యోగాలు కల్పించే దాంట్లో దోహదపడింది. ఆ జీవో ఏదైతే ఉందో దాన్ని ఏప్రిల్ 22వ తారీఖున సుప్రీంకోర్టు రద్దు చేయడం జరిగింది. ఎప్పుడైతే ఈ జీవో నెంబర్ 3 రద్దు చేశారో గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగులు ఇప్పటికే ఉపాధి లేక వసతి లేక చాలా దుర్భరమైనటువంటి పరిస్థితులు అనేవి ఉన్నాయి. ఈ జీవో నెంబర్ 3 రద్దు ద్వారా ఇంకా మరింత ఉద్యోగాల కల్పనలో నిర్లక్ష్యం జరుగుద్ది అని మేము భావిస్తున్నాం. అందుకనే గిరిజన ప్రాంతంలో అనేక విధాలుగా ఆందోళన పోరాటాలు చేయడం అనేది జరిగింది. దాంట్లో భాగంగానే మన్యం బంద్ చేయడం జరిగింది. ఐటీడీఏ వద్ద ధర్నా చేయడం జరిగింది. దీని ద్వారా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి పిఎస్సిలో తీర్మానం చేసి రివ్యూ పిటిషన్ వేయాలని చెప్పి నిర్ణయించడం అనేది జరిగింది. ఆ రివ్యూ పిటిషన్ వేయడం కూడా రాష్ట్ర ప్రభుత్వం చేసింది. అయితే దాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఫాలోఅప్ అనేది చేయడం లేదు. ఈ రకంగా ఫాలోఅప్ చేయకుండా ఉంటే గిరిజన నిరుద్యోగులకి తీవ్రమైనటువంటి నష్టం అనేది ఏర్పడుతుంది. కాబట్టి మేము మీ ద్వారా డిమాండ్ ఏం చేస్తున్నామంటే కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే జీవో నెంబర్ 3ని చట్టబద్ధత కల్పించి దాన్ని 9th షెడ్యూల్లో పొందుపరచాలని చెప్పి మేము మీ ద్వారా డిమాండ్ చేయడం అనేది జరుగుతుంది. ఆ రకంగా చేయడం ద్వారా మాత్రమే ఈ జీవో నెంబర్ 3కి రక్షణ అనేది ఉంటుంది. ఆ రకంగా 9th షెడ్యూల్లో చేర్చాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అయితే ఈలోపు పార్లమెంటు సెషన్స్ అనేవి 29/1 వరకు ఉంటుందని చెప్పి మేము భావించాం. నా పేరు పొరాపు సత్యనారాయణ. గిరిజన ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడిని. 2 రాష్ట్రాలు కూడా 29వ తారీఖున ఏజెన్సీ బంద్ అనేది చేపట్టడం జరిగింది జరుగుతుంది. ఆ సందర్భంగా ముఖ్యంగా ఏదైతే ఏజెన్సీ ప్రాంతంలో ఆ బార్డర్ దిగువనున్న ఏజెన్సీ గిరిజనులు చాలామంది ఉన్నారు. వాళ్ళని నాన్ షెడ్యూల్లో ఉన్నారు. వాళ్ళకి ఏ విధమైన హక్కులు కానీ ఏ విధమైన గిరిజనులకు సంబంధించిన ఏమి కూడా జరగట్లేదు. దాదాపు 1200 గ్రామాలు నాన్ షెడ్యూల్లో 100కి 100% కొన్ని 90% కూడా గిరిజనులు అనేవాళ్ళు ఉన్నారు. వాళ్ళని 1200 గ్రామాలు అందులో టీఏసీలో 540 గ్రామాలని గుర్తించారు కూడా. గుర్తించి వాళ్ళకు కూడా ఇవ్వకుండా ఈనాడు సాచారం చేసి మళ్ళా అట్లాగే ఉంచేసే కార్యక్రమం అంటే ఇతరులు గిరిజనేతరులు ఒత్తిడితోటి భూస్వాముల ఒత్తిడి వల్ల వాళ్ళని కలపడం అనేది చేయట్లేదు. మేము ఈ 29 బంద్ సందర్భంగా నాన్ షెడ్యూల్ గ్రామాలు ఏవైతే 1200 గ్రామాలు ఉన్నాయో అవి అన్నింటిని కూడా షెడ్యూల్ గ్రామాలుగా ప్రకటించాలని, అలాగే ఈ జీవో నెంబర్ 3తో పాటు మా వాళ్ళందరూ కూడా డిఎస్సీ ఇంతకుముందు స్పెషల్ డిఎస్సీలు తీసి స్పెషల్గా గిరిజనులందరూ కూడా ఉపాధి టీచర్లు అనేవి డైట్ చేసి 100 మంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఉపాధి కల్పించే పరిస్థితులు లేవు. అలాగే మొన్న నోటిఫికేషను
ఐటిడి లో పనిచేస్తున్న హార్టికల్చర్ వాళ్ళందరికీ కూడా ఉపాధి ఎగ్జామ్ పెడతాం ఈ సచివాలయ పోస్టులకి అవకాశం అనేది ఇచ్చారు. తీరా చూస్తే నోటిఫికేషన్ అంతా అయిపోయిన తర్వాత దాదాపు 80-97 మందికి ఈనాడు ఎగ్జామ్ రాయకుండా చేసిందంటే నిరుద్యోగులతోటి ఎంత ఆడుకోవడానికి ప్రయత్నించి ఐటీడీఏ పరిధిలో ఉన్న వాళ్ళకి అంటే ఈ ప్రభుత్వాలు నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు కూడా ఏం చేసి ఇస్తున్నారు క్వాలిఫికేషన్స్. ఒక పక్క 2 సంవత్సరాలు పనిచేస్తే సర్వాలేదు వైఎస్ఆర్ దాంట్లో పనిచేస్తున్న వాళ్ళకి 2 సంవత్సరాలు పనిచేస్తాను కానీ 3 సంవత్సరాలు సిపిజెడ్ హార్టికల్చర్ చేసినా బిఎస్సీ హార్టికల్చర్ చేసిన ఎలిజిబిలిటీ ఉంది. అలాగే ఐటీడీఏలో పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా అవకాశం అనేది ఇస్తామని నోటిఫికేషన్ ఇచ్చి మొన్న 2 రోజుల క్రితం రద్దు చేయడం అనేది ఆర్డినెన్స్ రూపంలో రద్దు చేయడం అనేది ఎంతవరకు సమంజసం అనేది నిరుద్యోగులతోటి అంటే నిరుద్యోగ యువతతోటి ఎలా ఆడుకుంటున్నారో అంతవరకు మేము ఎగ్జామ్ రాస్తాము మేము పాస్ అవుతాము ఉద్యోగం వస్తుందని ఆశతో ఉన్న వాళ్ళకి మా గిరిజనులకి అంత అన్యాయం అనేది ఈ ప్రభుత్వం అనేది చేశారు. అలాగే అందరూ కూడా మేము ఒత్తిడి చేయడంతో ఆర్డినెన్స్ ఇదేంటి రివ్యూ పిటిషన్ వేశారు. అంటే రివ్యూ పిటిషన్ వేసినా సరే ఇంకా పూర్తిగా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మొత్తం ఆర్డినెన్స్ తీసుకొని ఈ మధ్య మొత్తమే అప్పటికే ఈ మధ్య కాలంలో ఆ జీవో పార్లమెంట్ ఇదేంటి సుప్రీంకోర్టు కొట్టేసింది. అందువల్ల మామూలుగానే నార్మల్గానే అన్ని రిజర్వేషన్లు అమలు చేస్తామని ఇప్పటికే చెప్పడం అనేది జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో ఇవి జరగడానికి వీల్లేదు.